వెల్కమ్ టు మాడ్రి మీడియా. ప్రణామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, మరి ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు ఒక మేలు అంటండి దాచిపెట్టారంటండి. అవునండి, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, ప్రభా మరి ఏంటి, మరి నా జీవితం ఈ విధంగా ఉంది, మరి నువ్వు నా కొరకు ఏ మేలు చేస్తున్నావు, మరి నేను నీ మందిరానికి నేను క్రమం తప్పకుండా వస్తున్నాను కదా, నరుల ఎదుట నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను కదా అని చెప్పేసి మరి మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, మరి దావీదు మహారాజు గారి జీవితంలో మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నారు, కానీ ఆయనకి తెలియదు దేవుడు ఒకరోజు ఒక రాజ్యానికి మరి ఒక మహారాజుగా తనని చేస్తారు అని చెప్పేసి మరి తను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నారండి. దేవుని ఆశ్రయించారు, మరి దేవుని యందు ఆనందించారు, మరి దేవుని కొరకు మరి గీతాలు పాడారు, మరి ఆయన కొరకు మరి దేవుడు మరి ఒక గొప్ప మేలు తర్వాత కాలంలో దాచిపెట్టినట్టు అది బయలుపరచబడినట్లు మరి మనం చూస్తున్నామండి. అవునండి, మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో మరి ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మీరు నిరాశ చెందొద్దండి, మీరు నిస్పృహకు లోనవద్దండి. ఒక మంచి రోజులు దేవుడు మరి మీ జీవితంలో మరి దేవుడు ఇవ్వబోతున్నారని, మీ కొరకు ఒక మేలు దేవుడు మరి మీ కొరకు దాచిపెట్టి ఉంచారండి. అది సమయం వచ్చినప్పుడు ఆ మే గొప్ప మేలుతో దేవుడు మిమ్మల్ని మరి దీవించబోతున్నారండి. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి మీరు ఎలాంటి నిరాశ నిస్పృహకు మరి లోను కావద్దండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. దేవా, మరి ఎవరైతే తండ్రి నిరాశపడుతున్నారో, మరి నిస్పృహకు లోనవుతున్నారో, నా జీవితం ఇంతేనా, ఇంకా మారదా, నా జీవితంలో మంచి రోజులు నేను చూడలేనా అని ప్రభా మరి అనుకుంటున్నారో, దేవా నాయన మీరు వారితో మాట్లాడుతున్నారు కదా ప్రభా, ఎవరైతే మరి నాయన మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు నాయన ఎంతో మేలు ప్రభా మీరు దాచిపెట్టి ఉంచారు అని చెప్పేసి, అవును ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. దేవ మీరు మా కొరకు ఎంతో మేలు దాచిపెట్టారు నాయన, మేము నమ్మడానికి తండ్రి సహాయం చేయండి నాయన. దేవ ఇదిగో ప్రభ మరి వాక్య ఎవరైతే వింటున్నారో దేవా తండ్రి నాయన, దేవ వారికి మీ ఆత్మ తోడుగా ఉండ దయచేయండి నాయన. దేవా ఈరోజు వారు చేయ పనులన్నీ కూడా నాయన సఫలము చేయండి నాయన. దేవ తండ్రి నాయన ప్రభ వారి జాబ్స్లో ప్రభ మీరు తోడుగా ఉండండి నాయన, వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి నాయన. దేవ ప్రతి కీడు నుంచి ప్రభ మీరు తప్పించండి నాయన, ప్రభ మీరే సహాయం చేసిన ఆయన ప్రభ తండ్రి నాయన, వారిని మీ ఆత్మతో ప్రభ మీరు నడిపించమని అడుగుచు చిన్ని ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.